Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. And we. Jigalurani. Haha, yalla laga na talent ke lali. Kummi padeyali. Oh no, come on! Mandu Babu, Mandu Babu. Mai, Tagbo, Tado, Anoshanga, Idrende, Nianto, Kusiga, Ratalinti, Wadon Kuna. మందు బాబులు మరి ఇప్పుడు ఏం చేద్దాం సర్లే ఎలాగోలా మేనేజ్ చేద్దాం ఇలా ఎక్స్క్యూజ్ మీ మీరు బాగా తాగేసినట్టున్నారు మీ లుంగి నాకు కాళ్ళ మీద పడ్డది నేను తీస్తే వెళ్ళిపోతా అబ్బా తాగిపోతున్నాయి అలా నాది కాదురా లుంగి ఊడిపడదు నీ లుంగి ఊడిపడి నీ కాళ్ళ కింద పడ్డది అబ్బా మందులో నంచుకోవడానికి డబ్బా డబ్బానే పట్టుకొచ్చిండే అబ్బా ఇది తాగుబోతున్నాయో అనవసరంగా నాకు ఇచ్చిండే ఎవరిని చూస్తే ఊళ్ళో పరుగు పోయేటట్టు ఉంది ఊళ్ళో అసలే నేను పెద్ద మనిషిని ఇప్పుడు ఏం చేయాలి ఏడు ఏడు ఈ తాగుబోతున్నా ఎక్కడికి వెళ్ళిపోయిండు ఎక్కడికి మాగైపోయిండు ఒరే ఈ తాగుబోతున్నాయాల ఎక్కడికి వెళ్ళిపోయినవరా హలో ఎక్స్క్యూజ్ మీ ఏ తాగుబోతున్నాయాల ఇక్కడ పడిపోయినవా తాగి సార్లే కానీ లేలే రక్తాలింటికి పోయేది తెలిసిందా ఏంటి ఇప్పుడు ఏమైందిరా చెప్పు నాయిగావు నీయే ఫుల్గా తాగి నాకు ఇచ్చిపోయావు ఇదిగో పట్టుకో నీ నీకు నాకెందుకు అనవసరంగా రత్తాలు ఇంటికి పోయావు పని చెడగొట్టావు పోతుంది వా తాగిపోతుంది వా చిచి బామ్మర్ది ఈ ఊరి జనం నా కాల చెప్పుల కింద ఉండే రోజు ఎప్పుడు వస్తుంది నీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే వస్తుంది సారీ 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 బా రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా మనమే గెలిచి తీరాలి ఎక్స్టాల్ చేయకు వెళ్ళు ఏ బామ్మర్ది ఈ రోజు మన నియోజకవర్గంలోకి వెళ్దాం అయితే మన యూత్ లీడర్ శివ ఉన్నాడా వాడికి చెప్దాం ఒక 10 మంది పొలాలను తీసుకొస్తాడు ఇప్పుడే వాళ్ళు వద్దురా ఇప్పుడే ఎందుకు వాళ్ళు ఎలక్షన్లు వచ్చాయని మనం ముందే హడావుడి చేస్తున్నామని జనాలకు ముందే అర్థమైపోద్ది మనమే వెళ్దాం అయితే కారొద్దుగా బావా కారొద్దు మనం నడుచుకుంటూ వెళ్దాం జనాల్లోకి నడుచుకుంటూ వెళ్తేనే క్రేజ్ వస్తుంది ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఎంతమంది గెలవలేదు చెప్పు కరెక్టే బావా హలో ఎక్కడున్నావురా సేలో ఉన్నారా ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వచ్చాక ఫోన్ చేయమన్నావు కదరా ఎంఆర్ఓ గారు వచ్చారు త్వరగా వచ్చాయి ఇప్పుడే వస్తున్నా ఏంటి రంగయ్య ఇది పాస్ పుస్తకాలు ఇంకా పట్టా కాలేదా కాలేదు సార్ ఏమైంది డబ్బులు అడుగుతున్నారు సార్ ఆ ఎంఆర్ఓకి ఆ ఎమ్మెల్యేది సపోర్ట్ బాగా ఉంది ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించు ఫస్ట్ పని ఇదే చేస్తా నేను అలాగే సార్ మర్చిపోకు హేయ్ దిగు
రే ఇక్కడ ఏం చేస్తున్నావురా గోడ దొక్కుతున్నావు అమ్మాయికి లైన్ వేస్తున్నావా నీకెందుకు నియోజంతరా అయితే 15 సంవత్సరాలు నీకెందుకు పట్టుమని 20 సంవత్సరాలు లేవు నువ్వు అప్పుడే గోడలు దొక్కుతున్నావా ఇంటికి పోయి చదువుకోగా 15 సంవత్సరాలు అయితే వీడికి ఓటక్కుంటది వీడిని ఎలాగైనా మనకి వెళ్ళి డైవర్ట్ చేసుకోవాలి ఆగుబా మరిది అరే తమ్మి ఈసారి ఎలక్షన్ లో నన్ను గెలిపించండిరా మీలాంటి ప్రేమ పక్షుల కోసం ప్రతి ఊరు చివర పార్క్ కట్టిస్తా ఏజిలో మేము కంచెలు దూకే వాళ్ళం ఇప్పుడు మీరు గోడలు దూకుతున్నారు కానివ్వండి కానివ్వండి ఆహా రత్తాలు సూపర్ అమ్మో ఈ దొంగ చచ్చినాడు మళ్ళీ వచ్చిండే అబ్బా కాపాడురా నీకు దన్నం పెడదా అబ్బా అయ్యా అబ్బో కాలు కాదురా అది దిగిందిరా నీకు ఈ దండాలు పెడతరా నాయన ఒకటి రెండు అన్నా ఏ ఇది 3 అడుగులు ఉండాలి 2 ఉంది ఇంకోటి ఎడిపోయిందంటావు ముందు నన్ను కాపాడరా నాయన ఆ ఒక్కడికి ఎక్కడుందో చూపిస్తా అబ్బా అయ్యా ఇంకోసారి జన్మలో కూడా రత్తాలు ఇంటికి వెళ్ళను నమస్తే 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 అన్న నమస్తే అన్న నమస్తే బామర్ది వీడు తిక్కలాడా మంచోడు ఇన్నిసార్లు చెప్తుండు మనకి నమస్తే ఉండిపోవా నేను చూస్తా నమస్తే అన్న బావా మ్యాటర్ అర్థమైంది వాడికి ఏం కావాలో నాకు తెలిసిపోయింది సరే వాడి సంగతి అండి నువ్వు చూడు మేడం తెచ్చావా తేలేదు మేడం ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తావు పోపో మళ్ళీ రాపో నా భూమి పట్టా చేసి పెట్టను మేడం రైతు బంధు డబ్బులు వస్తాయి మేడం మీకైతే రైతు బంధు కావాలి కానీ మాకు మాత్రం మామూలు బంధు వద్దా డబ్బులు లేవు మేడం డబ్బులు లేనోడి మరెందుకు వచ్చినావు ఫస్ట్ నువ్వు పోపో నడు మేడం 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 ప్లీజ్ మేడం మీరు పట్టా చేసి పెట్టాలి మేడం 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 నీకు అసలు చెప్తే అర్థమే కాదు ఏమైంది మేడం గారు నా భూమి కాగితాలు విసిరేశారు మీరు వెళ్ళి చెట్టు దగ్గర కూర్చోండి నేను మాట్లాడొస్తా రైతులంటే మీకున్న గౌరవం అదేనా దేశానికి అన్నం పెట్టే రైతు అంటే అంత తెలుసా మీకు ఓహో అలాగా ఏంది అంత వెటకారమా నేనెవరో తెలుసా TV29 రిపోర్టర్ని నేను తెలుసుకుంటే ఇక్కడ నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించగలను ఇంక జాలే నీవు ఓవర్ యాక్షన్ ఆపు ఫస్ట్ కూర్చో ఏంటి నా యాక్షన్ నచ్చలేదా కొంచెం ఎక్కువైంది సరే కానీ ఈ నెల డబ్బులు సరిగా వసూలు కాలేదు అయినా నీవు ఆట నీకు ఇయ్యకు తప్పుతుందా తీసుకోండి మరో గారు మా న్యూస్ ఛానల్ వాళ్ళకి ఈ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ న్యూస్ దొరకడం లేదు మీకు న్యూస్ దొరకడానికి నన్ను జావమంటావా ఏంటి అచ్చా మీరు పోతే మాకు డబ్బులు ఎవరు ఇస్తారండి నాలకి ఈ మధ్య కరోనా చావు చూసి వాళ్ళ స్కూల్ చావు చూసి బోరు కొట్టేసింది ఒక రైతు చనిపోతే దాని మీద తెచ్చిపెట్టి వారం రోజులు నడిపించుకుందామని మీరు మారరు కదయ్యా మీ టీవీ టిఆర్పి రేట్ల కోసం ఒక మనిషి చావునే కోరుకుంటారు సరేలేండి మేడం నాకు ఇంకో చోట డబ్బులు వచ్చే ఉన్నాయి చాలా కొత్త పార్టీలు ఉన్నాయి వస్తా రంగయ్య నిన్న MRO గారు 5 వేలు అడిగారు కదా నీ పని అయిపోయింది 15 వేలు పట్టుకొని సాయంత్రం మన ఇంటికి వచ్చేయండి నేను చేసి పెడతా ఆ రైతు ఇప్పటికే ఎందరో MROలకు VROలకు వేలకు వేలు లంచం ఇచ్చినా పని అవ్వలేదు మరలా లంచం అడిగేసరికి ఆ రైతు గుండెల్లో పిడుగుపడినట్లయింది డబ్బుకి ఇస్తున్న విలువ రైతుకి ఇవ్వడం లేదు కనుక వచ్చే జన్మలైన డబ్బుగా పుట్టించు దేవుడా అనుకుని ఈ రైతు జన్మకు వీడ్కోలు చెప్పాడు రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఏడబతకగలవమ్మా, ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా, ఎలా ఎలా ఏడబతకగ హలో. ఆ రైతు చనిపోయాడు మేడం. అవునా? అతని పొలం పట్టావాలని సూసైడ్ చేసుకున్నాడు మేడం. ఓకే ఓకే, సరే సరే. హలో. ఏం నోరయ్యా నీది, ఆ రైతు నిజంగానే చనిపోయాడంట. మేడం అలాగా? సరే, ఏదైతే అదైంది కానీ ముందు నా పేరు బయటికి రాకుండా చూసుకో. ఓకే ఓకే, మీ పేరు రాకుండా నేను చూసుకుంటాను. ఓకే మేడం. సరే సరే. అరే, మనకు మంచి న్యూస్ దొరికింది. ఒక రైతు చనిపోయాడంట, దాని మీద ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఒక మంచి చర్చ పెడదాం. ఒక స్క్రిప్ట్ రెడీ చేయండి, వస్తున్నా. బావ బావ, రంగయ్య. ఆ రంగయ్య లేడా? ఆ రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు బావా. బీరవాలో 100 రూపాయలు ఉన్నాయి, తీసుకున్నా. రంగయ్యకి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వద్దాం. అయ్యో బావా, 100 రూపాయలు ఎందుకు బావా? ఆ రోజు మనం ఆ రంగయ్యకి 25,000 ఇచ్చుంటే ఆ రంగయ్య పొలం పట్ట అయ్యేది, ఆ రైతు బతికేవాడు, ఆ ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా మనకు పడేవి కదా బావా. పిచ్చి బామ్మది, రాజకీయం అంటే. రంగయ్యకి 25,000 ఇచ్చుంటే రంగయ్యకి పట్ట అయ్యేది, రంగయ్య ఇంట్లో 2 ఓట్లు మాత్రమే మనకు పడేవి. ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చాను అనుకో, రంగయ్య చనిపోయి చూస్తే ఊరు జనం మొత్తం వస్తారు, ఆయన చుట్టాలు అందరూ వస్తారు. ఇప్పుడు 100,000 రూపాయలు మనం ఇచ్చానుకో, సానుభూతికి ఆ ఓట్లన్నీ మనకే పడతాయిరా. అర్థం చేసుకో కొన్ని. అబ్బా, రాజకీయం అంటే నీ దగ్గరే నేర్చుకోవాలి బావా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, అందులోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కలుపుతాం, కానీ కంటెంట్ మాత్రం కలుపుతాం కాదు. అది మీకు కూడా తెలుసు, భూమి పట్టా గురించి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మనందరికీ తెలిసిందే. సో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను, వారు ఎదుర్కొంటున్నటువంటి ఈ అన్యాయాలను నేను ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మీకు చూపించాలనుకొని ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఇందులోని తాగుబోత్ క్యారెక్టరు, జిగేల్ రాజా క్యారెక్టర్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ కామెడీ కోసమే పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా కానీ పూర్తి మెసేజ్ చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తే మీరే కాదు నేను కూడా చూడను. సో అందుకే కామెడీ పెట్టాల్సి వచ్చింది. అయితే దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళ కామెడీ ఎబ్బెట్టిగా అనిపిస్తే దానికి పూర్తి బాధ్యత నాదే. ఈ వీడియోలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ నవీన్ రెడ్డి, చింటూ, చంటి, ఈశ్వరయ్య గారు అండ్ రంగారావు, రాహుల్ అండ్ శ్రావణి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళతో పాటు ప్యారా రమేష్ రెడ్డి కూడా వచ్చేసాడు అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. షూటింగ్ 2-3 రోజులు అయిపోయింది, కానీ డబ్బింగ్కి ఎడిటింగ్కి చాలా టైం తీసుకుంది, ఎందుకంటే మా దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదు. అయినప్పటికీ మేము మా లెవెల్లో మేము ట్రై చేసాము, కొద్ది కొద్దిగా అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంది. నెక్స్ట్ టైం ముందు ముందు వీడియోలో ఇంకా మంచి, చాలా మంచిగా ట్రై చేస్తాం. కానీ మాత్రం కంటెంట్ చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుద్దని మేము అనుకుంటున్నాము. సో మా వీడియో చూశాక మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.